విజయనగరం జిల్లా చీపురుపల్లి వైఎస్ఆర్ పార్టీ కార్యాలయంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ మాజీ మండల అధ్యక్షుడు ఇప్పలి అనంతం మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదిన వేడుకలు చీపురుపల్లిలో విజయనగరం పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుందన్నారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని వైఎస్ఆర్ మాజీ మండల అధ్యక్షుడు ఇప్పలి అనంతం తెలిపారు. ప్రభుత్వ హాస్పిటల్లో వృద్ధ ఆశ్రమంలో పళ్లు రొట్టెలు పంచడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ మండల అధ్యక్షుడు వలిరెడ్డి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మా అందరి అభిమాని డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి జన్మదినాన మరి చివరిపల్లి కాన్స్టెన్సీలో చివరిపల్లి మండలంలో మరి ఇక్కడ జన్మదిన కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ జన్మదిన కార్యక్రమానికి మరి బర్త్డే కార్యక్రమానికి మా గౌరవ పెద్దలు పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్ గారు, మరి జిల్లా వ్యవహారాల ఇన్ఛార్జి చిరంజీవి గారు ఈ కార్యక్రమం హాజరవుతున్నారు. మరి దాని సందర్భంగా మరి చివరిపల్లిలో రెండు దగ్గర బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్ పెట్టడం జరిగింది. నాలుగో సచివాలయం పరిధిలో విజయకోవాలంలో బ్లడ్ బ్యాంకు, అలాగే ఐదో సచివాలయం పరిధిలో జియాగారంలో బ్లడ్ బ్యాంకు డొనేషన్ క్యాంప్ కూడా పెట్టడం జరిగింది. మరి దీంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్స్లో కానీ ఓల్డ్ ఏజ్ హోమ్లో కానీ పళ్ళు పలహారాలు కూడా ఆయన పేరు మీద పంచడం కూడా జరుగుతుంది. కాబట్టి మరి అలాగే ఎల్లుండి 9వ తేదీన మా గౌరవ మంత్రివర్యులు, మా ఆంధ్రాభిమాని శ్రీ బొత్స సత్యనారాయణ గారి జన్మదినం కూడా జరుపుకుంటున్నాం. మరి దాని ఆ కార్యక్రమానికి కూడా మరి గౌరవ పార్లమెంట్ సభ్యులు బెల్లన చంద్రశేఖర్ గారు, అలాగే చిన్నశ్రీని గారు కూడా హాజరవుతున్నారు. మరి ఆ కార్యక్రమం విషయం కూడా ఆయన పార్టీ ఆఫీసులో భారీ ఎత్తున మేము కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అలాగే ఆ రోజు ఆయన పేరు మీదుగా ఈరోజు హోల్డ్ రోజు హోమ్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి పేదవాళ్ళందరూ కూడా పళ్ళు పలహారాలు పంచడం కూడా జరుగుతుంది. మరి దీంతోపాటు కర్లాలం కూడా ఆయన పేరు మీద మన కర్లాం పిహెచ్సిలో ఈరోజు బ్లడ్ డొనేషన్ క్యాంప్ కూడా ఆ రోజు 9వ తేదీన పెట్టడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్యకర్తలు, ప్రెసిడెంట్లు, ఎంపీటీసీలు, అభిమానులు అందరూ కూడా వచ్చి జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం.